కృష్ణా జిల్లా నందిగామలో విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరిపారు. సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు తో నందిగామ కేవిఆర్ కళాశాల విద్యార్థులు చర్చలు సఫలీకృతమయ్యాయి. ఎప్పటిలాగే కళాశాలను ఎయిడెడ్ కాలేజీకి కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఫీజులు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ ఆందోళనలో విద్యార్థి విద్యార్థుల నాయకులపై పెట్టిన కేసులను తొలగించాలని వినతి పత్రం విద్యార్థులు సమర్పించారు. మాలిని సబిత అండ్ హీనా ఇంకా సోమేశ్వర్ వీళ్ళందరితో కూడా మాట్లాడాము. ఓకేనా? సో బాగా చదువుకోవాలి. సో అంటే కొన్ని సమస్యలు మనము అన్నిటికీ రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉండదు. పిల్లలుగా మీరు క్లాస్ రూమ్లో ఉంటేనే మన దేశానికి ఇంకా మంచి జరుగుతుంది. సో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆల్వేస్ షేర్ ఫర్ యూ అన్నమాట మీ అందరికోసం. నా ఈమెయిల్ ఐడి కూడా షేర్ చేశాము. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ లేకపోతే మన ఆఫీస్లో బందర్ రోడ్లో కానీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము. సో ఎటువంటి ఇష్యూస్ రావు. అండ్ మీకోసం నెక్స్ట్ టైం కూడా వస్తాము. ఒక కొంతమంది విజయవాడ సబ్ కలెక్టర్ గారు మా కాలేజ్కి ఈరోజు రావడం జరిగింది. ఏదైతే మేము ఈ 3 రోజులు నిల్చొని పోరాటం చేసామో దానికి ఫలితం అయితే వచ్చేలాగే ఉంది. మా యొక్క విన్నపాలని అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన మొత్తం పరిశీలించి మా వైపే ఉండి మొత్తం మాకు కన్వీనెంట్గానే మాట్లాడి ఏదైతే మాకు మేలు జరిగేలా మొత్తం గవర్నమెంట్కి పంపిస్తామని ఆయన మాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే రాతపూర్వకంగా ఆయన సంతకాలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. అండ్ ఇప్పుడు మాకు ఏదైతే అంటే ఏడే కాలేజ్గానే కొనసాగుతుంది మాకు సార్ చెప్పారు. అండ్ మా స్టాఫ్ కనుక మాకు తిరిగి వచ్చినట్లయితే ఇది ఏడే కాలేజ్గానే కొనసాగిద్ది, దాని గురించి మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మాకు కన్వీనియంట్గానే సార్ ఉన్నందుకు సార్కి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ ఉంటే మంచిదనేది నా పిల్లలందరి అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలనే రిక్వెస్ట్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి, విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి పెడదామని అనుకున్నాం. అదేవిధంగా ముందుకు వెళ్తాం. అయినప్పటికీ పిల్లలు కాసింత నిన్న ఆందోళనలో ఉన్నప్పుడు మళ్ళారు వచ్చి వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని ఇక్కడ పనిచేసి ఎయిడెడ్గా ఉండి బయట కాలేజీకి వెళ్ళే లెక్చరర్ని కూడా అవసరమైతే గవర్నమెంట్ వెనక్కి పంపిస్తుంది ప్రభు మేనేజ్మెంట్కి. అదేవిధంగా ఆ లెక్చరర్స్తో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం మళ్ళా వెనక్కి పంపిస్తుంది. కాబట్టి పూర్వస్థాయిలోనే కాలేజీ కొనసాగుద్ది. కాబట్టి ఈ కాలేజీలో బడుగు బలహీన వర్గాల పిల్లలే చదువుతున్నారు. కాబట్టి వీళ్ళ చదివే వీళ్ళ ఉన్నతే ఈ రాష్ట్రం యొక్క, ఈ ప్రభుత్వం యొక్క, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి చదువుకు సంబంధించి ఎన్ని కార్యక్రమాలు చేస్తుందో ఈ ప్రభుత్వం మనందరికీ తెలుసు. కాబట్టి మీరు కోరిన విధంగానే కాలేజీ నుంచి కాలేజీ లెక్చరర్స్ని మళ్ళా ఎయిడెడ్ వాళ్ళని వెనక్కి పిలవడానికి, అలాగే కాలేజ్ యాజమాన్యం కూడా వాళ్ళతో మళ్ళీ అగ్రిమెంట్ రావడానికి, పూర్వస్థితి యథాస్థితి కొనసాగటానికి తెలియజేసింది. 4వ ఆప్షన్గా పూర్వస్థాయిని కొనసాగడానికి ప్రభుత్వం వైపు నుంచి సిగ్నల్ వచ్చింది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. 4వ ఆప్షన్ కూడా వచ్చింది. అదేంటంటే మళ్ళా ఎయిడెడ్ లెక్చరర్స్ వస్తారు. మేనేజ్మెంటు అగ్రిమెంట్తో వాళ్ళ సమ్మతితో ఖచ్చితంగా ఎలా స్థితి కొనసాగుతుందని పిల్లలకి చెప్పడం జరిగింది. ఫీజులు ఏం పెరగలేదే. గవర్నమెంట్ స్ట్రక్చర్ అంటున్నారు కదా, గవర్నమెంట్ ఏం చెప్పిందో ప్రిస్క్రైబ్ చేసిందో ఆఫీసులే నడుస్తున్నాయి. ఇక్కడ 1500 లోపే ఉండేయండి. ఇప్పుడు ఉన్నత విద్యా మండలి ఏం చెప్పిందో, ఫీజు నియంత్రణ మండలి ఏది చెప్పిందో ఆ ఫీజు స్ట్రక్చరే ఉంటుంది. ఆ ఫీజుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఉంటుంది. ఈ ఫీజు విషయంలో పిల్లలు కానీ పిల్లల తండ్రులు కానీ భయపడాల్సిన అవసరం లేదు. పిల్లల చదువు విషయం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారి పిల్లల చదువు ఆర్థిక భారం తల్లిదండ్రులకు ఉండకూడదన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ ప్రకారమే ఫీజుల స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా
ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు నందిగామ కేబీఆర్ కాలేజీకి సంబంధించి స్టూడెంట్స్కి కొన్ని గ్రీవెన్సెస్ ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ ఇంతకుముందు ఎలాగైతే కాలేజ్ కంటిన్యూ అయిందో ఆ విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దానికి కూడా మనము గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము ఇంతకుముందు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అండ్ ఇక్కడ ఉన్న టీచర్స్ ఏదైతే బిల్డింగ్ ఇచ్చి మనకి ఇస్తేనే మనము దాన్ని ఇది కన్వర్ట్ చేయడం జరిగింది తప్ప ప్రభుత్వం ఏది దీన్ని ఫోర్స్ఫుల్గా కానీ కోయర్సివ్గా కానీ తీసుకోవడం లేదని చెప్పి వాళ్ళకి వివరించాము. అదేవిధంగా ఏదైతే ముందుగా ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ మాత్రము యథావిధిగా కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. అదే స్టూడెంట్ డిమాండ్ ఏదైతే ఉందో దానికి మరలా మేనేజ్మెంట్ ఒక లెటర్ ఇచ్చి టీచర్స్ కూడా విల్లింగ్గా ఉంటే సో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి మనకి గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ కూడా పంపించడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరినీ కూడా బాగా చదువుకోమని చెప్పి వాళ్ళందరికీ కూడా క్లాస్ రూమ్స్లోనే ఉండాలి బయట కంటే కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనము డిస్కషన్ చేసిన దాంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ డిస్కషన్ తర్వాత వాళ్ళకున్న కొన్ని కన్ఫ్యూజన్ కానీ వాళ్ళకున్న కొన్ని సందేహాలు కానీ నివృత్తి అయ్యాయి. సో విల్ స్టాండ్ విత్ ద పీపుల్. గవర్నమెంట్ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో నాడు నేడు అవ్వచ్చు లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ప్రజలకి. అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్కి విద్యాదీవ జగనన్న విద్యాదీవన కానీ జగనన్న వసతి దీవన కానీ ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనేది స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్కి అండ్ హెల్త్కి చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్టూడెంట్స్ కూడా కన్విన్స్